రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ బస్ స్టాండ్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బొండాల చందు, ట్రెజరర్ వక్కలగడ్డ బుజ్జి, వాకచర్ల గోపి, సెక్రటరీ గ్రంథికాశి, వైస్ ప్రెసిడెంట్ ఓలేటి సూర్యనారాయణ, సత్యవరపు రవిబాబు, బొండాడు శివ, స్వామి శ్రీను, కప్పల శ్రీను, బొండాడ రాజా, కార్మూరి బాబ్జీ, అన్నసాయి, కటకం బాబ్జీ, నిడమనూరి చినబాబు పాల్గొన్నారు. महात्मा गांधी की अमर जी पोटी श्रीराम गार की अमर जी पोटी श्रीराम गार की अमर जी पोटी श्रीराम गार की महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की अमर गार की अमर जी पोटी श्रीराम गार की अमर जी पोटी श्रीराम गार की सिद्धू भाई महात्मा गांधी गारी पुरस्कारी कोरको बच्चन सेंटर महात्मा गांधी गारी पोटी अम्मगारी आरवे संघ महात्मा गांधी गारी వర్ధంతి 75వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొంటూ మాకు చాలా ఆనందదాయకం ఉంది. ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే మహాత్మా గాంధీ గారు చేసిన ఎన్నో మంచి పనులు ఈరోజు మన భారతదేశంలో ఉన్నాయి. ఈరోజు మన అందరం కూడా భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాం. అంతేకాకుండా ఈ రోజున ప్రతి పని ముందు కూడా మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిని తీసుకున్న ప్రతి నాయకులు కూడా అంటే ఎవరికి అదేవిధంగా కూడా మా ఆరోగ్య ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మన కోరుకొండ ఆర్యవైశ్య సంఘం గాంధీ గారికి ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నాం. అయితే మహాత్మా గాంధీ గారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహానుభావుడు. సత్యాగ్రహణ ఆయుధంగా ఎంచుకుని ఎవరికి కూడా హాని తలపెట్టకుండా రక్తం చిందించకుండా స్వాతంత్ర్యం సంపాదించిన మహాయోధుడు. ఆయన మాటను ఎవరు కూడా ఆనాటి నాయకులు జవదాటేవారు కాదు. ఆయన ఏ పనైనా చేసి చూపించి ఆయన స్వతహాగా ఆచరించి ఎదుటివారికి చెప్పాడు. అందుకే ఆయన మహాత్ముడు అయ్యాడు. మహాత్మా గాంధీ అంటే మన దేశంలోనే మహాత్ముడు కాదు, ప్రపంచానికి అంతటికీ కూడా ఒక మహాత్ముడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచంలో ఎంతోమంది నాయకులు తమ యొక్క స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అటువంటి ప్రముఖ వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా కూడా స్వాతంత్రం కోసం మామూలు సత్యాగ్రహాన్ని ఎంచుకుని గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ఎంచుకుని వాళ్ళ దేశానికి కూడా స్వాతంత్రం రప్పించుకున్నాడు. రక్తం చిందించి స్వాతంత్రం తెప్పించుకున్న దేశాల కంటే కూడా మన భారతదేశాన్ని చాలా చాలా గొప్ప దేశం. ఏ విధమైన రక్తం చిందించకుండా మనం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టే బాధలను అనుభవిస్తూ మనం వాళ్ళని భారతదేశం అంటే ఇది ఎంతటి గ్రేటో చూసుకోండి. ఇది నిజంగా మహాత్మా గాంధీ వంటి మహోన్నత వ్యక్తి మన వయసు జాతిలో మన వయసు కులంలో జన్మించడం కూడా మహద్భాగ్యం. మన వయసాసికే అటువంటి ఫలితం దక్కింది. మహాత్మా గాంధీ అంటే మహాత్ముడు, దేవుడి కంటే గొప్ప వ్యక్తి. మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి వ్యక్తి గారు ఒక శక్తి. అటువంటి వ్యక్తి ఒక వయస్సు కులంలో మనందరికీ చాలా అదృష్టం. అటువంటి వ్యక్తి సాధించినటువంటి స్వాతంత్రోద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేశారు ఆయన. ఆయన ముందుండి మన మనల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి మనకు స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో సహాయపడ్డాడు. ఎంతో తన జీవితాన్ని అర్పితం చేశాడు. అటువంటి మహానుభావుని యొక్క వర్ధంతి జరుపుకుంటున్నాం మనం. ఈరోజు ప్రపంచం మొత్తం మీద అటువంటి వ్యక్తి ఆశయాల్ని మనం అందరూ అనుసరించడం మనం చేసినటువంటి గర్వ మనం సౌభాగ్యమైనటువంటి గర్వకారణం. అటువంటి వ్యక్తి ఎప్పుడు మనం నివాళులు అర్పిస్తూ ఆయన్ని దర్శకులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మహాత్మా గాంధీకి జై.